హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరీర్ జాబ్స్ తెలుగు. మన కెరీర్ జాబ్స్ తెలుగుని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టేసుకోండి. మన కెరీర్ జాబ్స్ తెలుగులో అయితే ఫార్మా, ప్రైవేటు, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు అయితే రావడం అయితే జరుగుతుంది. కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంత మంచి కంటెంట్ ఉన్న కెరీర్ జాబ్స్ తెలుగు ఛానల్ వీడియోస్ని అయితే లైక్ చేయండి, మరియు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. సో మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి ఎట్రోడక్స్లోనే అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. యూనిట్ 5 జెచ్ఎల్లోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రొడక్షన్లో అయితే కావాలంటున్నారు. సో కంప్రెషన్ 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఐటీఐ డిప్లొమా, బీఎస్సీ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా తీసుకుంటారనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాయన్నమాట. కంప్రెషన్లో 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఫార్మ్సి, ఎంఫార్మ్సి ఆఫీసరు, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో ప్రొడక్షన్ ప్యాకింగ్లో వచ్చేసరికి ప్యాకింగ్, బ్లిస్టర్, బ్లాటిల్స్ అయితే కావాలంటున్నారు అనమాట. 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఐటీఐ డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మ్స్ అయితే ఉంటుందన్నమాట. క్యూఏ, క్యూసీలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంజనీర్లో ప్రాసెస్ మెయింటెనెన్స్ 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్, బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ అయితే కావాలంటున్నారు. సో టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అకాడమికల్ డాక్యుమెంట్స్, పే స్లిప్స్, అపాయింట్మెంట్ లెటర్తో మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 10th and 11th December 2022 సండే అనమాట. సో ఇంకా వారం రోజులు అయితే ఉంది. సో 9:30 to 3:30 అయితే ఉంటుంది. సో వెన్యూ వచ్చేసరికి ఎక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి హైదరాబాద్లోనే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి hrd@petrodrucks.com అయితే రెచ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి జెచ్చర్ల యూనిట్ 5లో అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ స్కాన్ ద్వారా జాబ్ను అప్లై చేసుకోవాలనుకుంటే క్యూఆర్ స్కాన్ ద్వారా జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది మన డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు ఏ జాబ్ అయినా క్యూఆర్ స్కాన్ ద్వారా అప్లై చేసుకోగలుగుతారనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి అరవిందలోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. డిపార్ట్మెంట్ వచ్చేసరికి మార్కెటింగ్లో కావాలంటున్నారు. సో ఈరో పాస్ అవుట్ వచ్చేసరికి 2022-23 పాస్ అవుట్ ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారనమాట. సో గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అంటున్నారు. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్ కెమికల్, బీఫార్మ్స్ అయితే ఉండాలన్నమాట. విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎవరైతే ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెషర్స్కి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో. సో ఆఫీస్లో అయితే ఉంటుందన్నమాట. అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇది అరవింద జాబ్స్లోనైతే ఉద్యోగాలు, అది కూడా ఫ్రెషర్స్కి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి ఫైజర్లోనైతే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. 4th December 2022 లెమన్ ట్రీ హైటెక్ సిటీ హైదరాబాద్లో అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఫైజర్ కంపెనీలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో 9:30 to 5 PM అయితే ఉంటుందన్నమాట. అసిస్టెంట్ అసోసియేట్ వేర్హౌస్ కావాలంటున్నారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నా పర్లేదు, 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చిన వెన్యూ మరియు డేట్ అండ్ టైంకి అయితే చేరుకోండి. సో ఇక్కడ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీడియో పాజ్ చేసుకుని నీట్గా చదువుకోండి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి సినర్జీలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బయో ఫార్మసీటికల్ అప్స్టైర్ అండ్ డౌన్ స్టైర్ సెల్స్ కల్చర్ ప్రొడక్షన్లో అయితే కావాలంటున్నారనమాట. ఓపెన్ పొజిషన్లో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అయితే కావాలంటున్నారనమాట. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి డిప్లొమా బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్, ఎంటెక్ ఇన్ బయో టెక్నాలజీ కెమిస్ట్రీ విత్ 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరులో ఉంటుందండి. సో 11th December 2022 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ కర్ణాటకలోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో కర్ణాటకలో కూడా మన సబ్స్క్రైబర్స్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ జాబ్ వేకెన్సీ అయితే ఉపయోగపడుతుందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన కెరీర్ జాబ్స్ తెలుగు ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. జై హింద్.